అదికాదయ్యా అప్పు మనం తీసుకున్నాం ఖర్చు మనం చేసుకున్నాం కానీ బాధలు మాత్రం మనకన్నా ఎక్కువగా అమ్మాయి గారికి అయ్యాయి నా బాధ కూడా అది మన వల్ల బాధలు పడాలని అమ్మాయి గారిని మనం కలిసాం అదే నాకు అనిపిస్తుందయ్యా కన్న తల్లిని పూర్తిగా చూడలేకపోయాను కనిపించని ఆ దేవుళ్ళని ఎలాగో చూడలేను కళ్ళ ముందు నా అమ్మాయి గారే నాకు దేవత ఆవిడ పెట్టిన తిండి తిని ఆవిడ ఇచ్చిన డబ్బు తీసుకొని ఆవిడి కనీసంగా కూడా చూసుకోలేకపోవడం తట్టుకోలేకపోతున్నానయ్యా అవును మనమ్మ వీధికొక మరుగుతుందని రాయి విసిరితే అది మన మీదకే ఎగురుతుంది మాటకు మాట చెప్పా ఎదవల నోళ్ళు ముయించాలనుకున్నా గాని దాని వల్ల అమ్మాయి గారికి ఇంత ఇబ్బంది అవుతుందని అస్సలు ఆలోచించలేని మూర్ఖుణ్ణమ్మ నేను చచ్చ నేను చేసిన తప్పుకి నన్ను నేను చెప్పుతో కొట్టుకున్నా నా తప్పు తీరదమ్మ మనలో మనం అనుకోవడం వల్ల లాభం ఏంటయ్యా ఇక నుంచైనా అమ్మాయి గారి మనసు కష్టపడకుండా చూసుకోవాలి అంతేనమ్మ మణిమ్మ సర్లే ఇక పడుకో పొద్దుపోయింది మార్నింగ్ हेलो गुड मॉर्निंग मिस अरविंदा ओके बी सीटेड थैंक यू अरविंदा नी कोस एसएसवी गारु वच्चारु आई एम कमिंग ओके शी इज कमिंग हाय एसएसवी हाय इट्स अनबिलीवेबल एंट अरविंदा अंतला आश्चर्यपोतुन्नाव अय्यो अदि कादु It's a pleasant surprise. Nuvila, aa slip idcha Vizag nunchi 2 days ayindi. Ee kosam ikkadiki phone chesthe recording ki vellam ani chepparu. Cell ki chesthe out of calling area ani message vachindi. Avunu SSB. City outskirts lo oka recording unde vellanu. Mummy ni regular ga kalustunavata ga. Nee help support andistunavata? Appa SSB. Mana macha kuda formalities aa? Ala ante nuvu naaku istunna moral support ki nenu kuda nee thanks cheppali. Okay okay. Na thanks naaku ichi nee thanks nu teesko. That's fine. Aa sare gaani మీ ఇంట్లో చొరబడ్డ వాళ్ళ గురించి అదే ఆ ఇన్సిడెంట్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి ఐ వాంట్ టు టేక్ అప్ ద మ్యాటర్ విత్ హైయర్ ఆఫీషియల్స్ నువ్వు ఫ్రీగానే ఉన్నావా మన ఇద్దరం మాట్లాడుకోవచ్చా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం చిత్ర కాన్ఫరెన్స్ హాల్ లో కూర్చుని ఉంటా వినయ్కి మెసేజ్ ఇస్తావా ఓకే ష్యూర్ కమ్ ఇన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మొదట్ నుంచి మొదలుట్టు అతీంద్రియ శక్తుల గురించి పరిశోధన కోసమని చందాకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ అనూహ్యమైన అనుభవాలు ఎదురవుతున్న యశస్వి అక్కడ చందా అడవిలో నా మీద వినయ్ మీద దాడులు జరిగాయి అక్కడి నుంచి సిటీకి వచ్చేసాక ఇనిషియల్ గా వినయ్నే ఫాలో చేశారు వాళ్ళు సూపర్ బజార్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లైబ్రరీలో ఏటీఎం సెంటర్ ఎదురుగా ఇలా రకరకాల ప్లేసెస్ లో వినయ్కి ఎదురయ్యారు ఎలా అనిపించిందో తెలియదు కానీ తన దగ్గరున్న చందా క్యాసెట్ వల్ల ఇలా జరుగుతుందేమో అన్న అనుమానంతో ఆ క్యాసెట్ నాకిచ్చాడు వినయ్ వెంటనే ఆ రోజు రాత్రే వినయ్ని సాగనంపాక మా ఇంటి గేట్ బయట బ్లాక్ డ్రెస్ లో ఉన్న వ్యక్తుల్ని నేను గమనించాను వినయ్ని ఫాలో అయిన వాళ్లే వాళ్ళు ఈ మధ్య మా ఇంటి తాళం పగలగొట్టి నా రూమ్ ధ్వంసం చేసిన వాళ్ళు వీళ్ళే అయితే సంఘటన ఎలా జరిగిందో ఏ మాత్రం నా మెమరీలో లేదు కలలా ఉంది అనుకోకుండా తీసిన ఫోటోల వల్ల ఇదంతా నిజంగా జరిగిందేమోనని అనిపించింది ఈ విషయంలో ఇప్పటికీ అయోమయంగానే ఉంది లేదంటే వాళ్ళ దగ్గర సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయేమో అరవిందా సిల్లిగా మాట్లాడకు నీ ఇంట్లో సడన్ గా వాళ్ళు ఎదురయ్యేసరికి షాక్ అయ్యావంతే హఠాత్తుగా జరిగే సంఘటనల వల్ల ఎవరైనా షాక్ అవుతారు ఇట్స్ క్వైట్ నేచురల్ నువ్వు అంతే అందుకే మర్చిపోయావు ఫోటోలు చూసాక మళ్ళీ నీకు గుర్తొచ్చింది అసలు ఇదంతా చాలా చిత్రంగా అనిపిస్తుంది వాళ్ళెవరు నా వెనక ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదు చందా అడవుల్లో చూసిన వాళ్ళకి వీళ్ళకి పోలికలు ఉన్నాయంటావా సరిగ్గా చెప్పాలంటే అస్సలు పోలికలు లేవు ఒకసారి నేను లేనప్పుడు రేడియో స్టేషన్ కి వచ్చి నా పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ బ్లడ్ గ్రూప్ గురించి ప్రత్యేకంగా అడిగారట వాళ్ళు బ్లడ్ గ్రూప్ గురించా ఇంతగా ఉంది ఒక యాంగిల్ లో హౌస్ బ్రేక్ చేసి దేనికోసం వెతకడం మరో యాంగిల్లో నీ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోవడం ఐ థింక్ ఇన్వెస్టిగేషన్ ని తప్పుదోవ పట్టించడం కోసం ఎవరో క్రిమినల్స్ ఈ ట్రిక్స్ చేస్తున్నారు
Hi, SSV. Hi, Vinay. How are you? Dinadana gando, nurela issue. Don't worry. Everything will be all right. Vinay, Chandalonu ikkada mana meeda attack chestunna vaalla gurinche cheptunnanu. SSV, Chanda forest lo aithe vaallu illegal activities gurinchi report chesam kabatti vaallu attack chesaru anukovachu. Kaani ee city lo మా వెనకబడుతున్న వాళ్ళ సంగతి మిస్టరీగా ఉంది. అందుకే యశస్వి పర్సనల్ గా డీల్ చేస్తానంటున్నాడు. ఓ దట్స్ గ్రేట్ యశస్వి. చందాడవుల్లో వాళ్ళకి సిటీలో వాళ్ళకి ఏమాత్రం పోలిక లేదని అరవింద్ చెప్పింది. దట్స్ ట్రూ. అసలు నాకన్నా ఎక్కువగా ఆ వ్యక్తుల్ని ఫేస్ చేసింది అరవిందే. వర్క్ తాలూకు టెన్షన్లు మాకు రెగ్యులర్ గా ఉండేవి. కానీ కొత్త కష్టాలు ఎవరికి చెప్పేటట్టు ఎవరూ తీర్చేటట్టు లేవు. పర్టికులర్ గా అరవింద్ ఎంత టెన్షన్ అనుభవిస్తోందో ప్రత్యక్షంగా నాకు తెలుసు. అరవింద్కి ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఎదురవడం నేను భరించలేకపోతున్నాను. వినయ్, యశస్వి జీతం కోసం చాలా మంది పనిచేస్తారు, కానీ అరవింద అంకిత భావంతో చేస్తుంది. డెడికేషన్కి మరో పేరు అరవింద. అందుకే తనంటే నాకు విపరీతమైన గౌరవం. సరిగ్గా చెప్పాలంటే ఆరాధనతో కూడిన గౌరవం. వినయ్, ఏంటిదంతా? నిజం బాస్, సీనియర్ వి ఆ మాత్రం పొగడపోతే ఎలా? అయినా నీ ముందు నేను కిడ్నే కదా. చాలే ఊరుకో. యశస్వి, ఆ దుష్టుల బారి నుంచి అరవిందను ఎలాగైనా రక్షించుకోవాలి. ప్లీజ్ డూ సంథింగ్. షూర్. అరవిందను మాత్రమే కాదు వినయ్, మిమ్మల్ని కూడా సేవ్ చేయాలి. కానీ వాళ్ళ గురించి ఏదైనా క్లూ కావాలి. యశస్వి, ఈ పాయింట్ ఎంతవరకు పనికొస్తుందో తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం లైట్ అంటే భయం. అవును, చందాలో ఆ రోజు మమ్మల్ని అటాక్ చేసినప్పుడు అక్కడి వాళ్ళు కూడా అప్పుడే సన్రైజ్ కావడంతో వెంటనే వదిలిపెట్టి పారిపోయారు. నా రూమ్ ర్యాన్సాక్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కెమెరా ఫ్లాష్ చేశాను, వెంటనే నన్ను తోసేసి పారిపోయారు అక్కడి నుంచి వాళ్ళు. హలో, వస్తున్నా. యశస్వి, నేను స్టూడియోకి వెళ్ళాలి, యూ క్యారీ ఆన్. బాయ్. బాయ్. చిత్రం ఏంటంటే ఇక్కడ వాళ్ళ అటాక్ అంతా కూడా కలలో జరిగినట్టుగా అనిపిస్తోంది. ఎంత ఆలోచించినా మరోలా గుర్తుకు రావడం లేదు. అయితే ఆ ఇన్సిడెంట్ నిజంగానే జరిగింది అని అనుకోవడానికి ఒకే ఒక్క ఆధారం నేను తీసిన ఈ ఫోటోలు మాత్రమే. ఈ అటాక్ జరగడం, అసలు వాళ్ళెవరో తెలియకపోవడం, సరైన ఆధారాలు లేకపోవడం, ఇదంతా చూస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద ఇంటర్నేషనల్ ముఠా ఉందేమో అనిపిస్తుంది. చాలా పకడ్బందీగా ఇదంతా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది. బట్ చందాల వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ లైట్ అంటే ఎందుకు భయపడుతున్నారో తెలుసుకోగలగాలి. ఈ వ్యక్తుల గురించి ఇమీడియట్గా చెప్పగలిగే పాయింట్ ఇది ఒకటి మాత్రమే. అవును, క్యాసెట్లు ఫోటోలు తప్ప మరో ఆధారం దొరకడం లేదు. ఆధారాలు అవే దొరుకుతాయి, కానీ నువ్వు ఇందాక కలో నిజమో అంటూ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నువ్వు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయ్యావేమో అనిపిస్తుంది. యశస్వి, మరోలా అనుకోక అరవిందా, నిన్ను ఒకసారి డాక్టర్ శ్రీధర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మన స్కూల్ ఫ్రెండ్ శ్రీధర్ దగ్గరకా? అవును. తను సైకియాట్రిస్ట్ కదా, వెళ్ళడం అవసరం అంటావా? అవసరం అరవింద, అవసరం. సరే యశస్వి, వాట్ ఎవర్ యూ సే. ఎవిడెన్సెస్ పరిశీలిస్తుంటే క్లూస్ అంతగా దొరికెళ్ళలేవు. ఎనీవే, అవర్ మ్యాన్ ఈజ్ పర్సనల్ ఇంట్రెస్టెడ్, సో మీ కేసు టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మిస్ అరవింద, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో మీ ఇంట్లో వస్తువులేమీ పోలేదన్నారు, బట్ హౌస్ బ్రేక్ జరిగింది కాబట్టి మీ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? నో సార్, అంత క్రితం మీ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినప్పుడు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఈసారి కూడా సరైన రెస్పాన్స్ ఉండదని ఊహించుకున్నారు. మిస్ అరవింద, మీరు ఎఫ్ఎం రేడియో యాంకర్గా, రిపోర్టర్గా రకరకాల మనుషుల్ని కలుస్తూ ఉంటారు, మరి అందరి రెస్పాన్స్ అండ్ రియాక్షన్స్ ఒకే మాదిరిగా ఉంటాయా? అయినా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మీరెంత పేషెన్స్గా వ్యవహరిస్తారు? మా డిపార్ట్మెంట్లో కూడా రకరకాల మనస్తత్వాలు గల ఆఫీసర్స్ ఉంటారు, అందరూ ఒకేలా రియాక్ట్ అవరు.
పైగా మీరు చెబుతున్న సంఘటనలు సర్వసాధారణమైనవి కూడా కావు. ఇలా అడుగుతున్నందుకు మరోలా అనుకోకండి సార్. ఈ సంఘటనల గురించి వింటుంటే చంద అడవుల్లో తీసిన క్యాసెట్, ఇక్కడ తీసిన ఈ ఫోటోలు చూస్తుంటే మీకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది? ఇందులో మనందరికీ అంతు చిక్కని మిస్టరీ ఉందనిపిస్తుంది. ఐ థింక్ నా ఒక్కడికే కాదు, యశస్వి కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. అందుకే కదా ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఏ యాంగిల్లో చూసినా మీ కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్డ్. మీ కేసు డీల్ చేయాలంటే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అప్రోచ్ అవ్వాలి. చందా విలేజ్ మహారాష్ట్ర ఏరియా అయితే చందా ఫారెస్ట్ మన స్టేట్. బట్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళాలంటే చందా విలేజ్ దాటక తప్పదు. అయితే సార్, ఈ మిస్టరీ ఏంటో సాల్వ్ చేసేలోగా అరవింద్కి పోలీస్ ప్రొటెక్షన్ అవసరమేమో అనిపిస్తుంది. ఓ నో యశస్వి, పోలీస్ ప్రొటెక్షన్ లో ఉంటూ నా పనులు నేను చేసుకోవటం నోనో. మిస్ అరవింద ఇస్ ఏ డైనమిక్ యంగ్ లేడీ. పైగా పోలీస్ ప్రొటెక్షన్ పెడితే అందరికీ తెలిసిపోయేలా ఉంటుంది. ఓ పని చేద్దాం, ఆ ఏరియా పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పి సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్స్ ని కొన్నాళ్లపాటు అరవింద ఇంటి ప్రాంతాల్లోనూ రేవ్ రేడియో ఆఫీస్ ప్రాంతాల్లోనూ గస్తీ తిరగమందాం. లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఆల్ రైట్. అలాగే మిస్ అరవింద, మీరు కానీ మీ కొలీగ్ కానీ ఆ వ్యక్తుల్ని సిటీలో ఎక్కడైనా గమనిస్తే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. దెన్ వీ విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, అఫీషియల్ విషయాల్లో మాట్లాడడానికి సనువు తీసుకుని ఇలా రెసిడెన్స్ వరకు వచ్చి మాట్లాడేశాను. ఐ హోప్ యూ డిడ్ మైండ్. నో ప్రాబ్లం ఎస్ఎస్వి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. వెల్ మిస్టర్ ఎస్ఎస్వి, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ హియర్ అన్నట్టు మీ బాస్ సర్వోత్తమ రావు గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. అడిగానని చెప్పండి. ఎస్ సార్. ఓకే, సీ యూ. వంకాయ కూర చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. డాడీ, మీకు గుర్తుందా మమ్మీ ఎప్పుడు ఈ కూర చేసినా మీరు మమ్మీని టీస్ చేస్తూ ఓ పద్యం పాడుతుండేవారు. యశస్వి, నీకు అల్లరి ఎక్కువైపోయింది. నీకు గుర్తుంటే నువ్వు పాడు మమ్మీ. సర్లే, ఈ ఇంట్లో పాటలు పద్యాలు పాడుకుని చాలా రోజులైంది. మమ్మీ, జనరల్ స్టేట్మెంట్లు వద్దు, సరదాగా నా కోసం పోనీ, మీరు పాడండి డాడీ. యశస్వి, డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేయాలి కానీ కచేరీలు కాదు. పోనీ కనీసం ఆ లైన్లు మామూలుగా చెప్పండి, వింటాను. యశస్వి, నీకేం కావాలి? నీ గురించి డాడీ పాడే ఆ పద్యం కావాలి. అది నేను వండలేదు. అబ్బా, భలే జోకేశావు మమ్మీ. ఏం డాడీ, అంతే కదా? మీరు అప్పట్లో రెగ్యులర్గా ఆ పద్యం పాడుతూ ఉండేవారు కదా, భలే సరదాగా ఉండేది డాడీ. ఆ రోజులే వేరు, ఆ సరదాలే వేరు. ఆ రోజులే బాగున్నాయనిపిస్తోందిరా. ఇంట్లో అందరూ కళకళలాడుతూ తిరుగుతుండేవారు. కానీ టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మై బాయ్. అవునవును, కాలాన్ని మించి పరిగెత్తమని ఎవ్వరు అనలేదు. కాలంతో ఎవరూ పోటీ పడరు, కాకపోతే కాంపిటేటివ్ స్పిరిట్ మాత్రం ఉండదు. అంత మాత్రానా? ఇల్లు సంసారం వదిలిపెట్టి తిరగమని ఎవరూ చెప్పలేదుగా. ప్రతిదీ ఎవరూ చెప్పరు, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోబట్టేగా ఇంతకాలం గడిచింది. చాలా బాగుంది, నిన్నటి నుంచి చూస్తున్నాను. పలకరింపు లేవు గాని పనులు జరిగిపోతున్నాయి. కలిసి మాట్లాడుకోకపోయినా కాలం గడిచిపోతుంది. అసలు ఏమైంది మీ ఇద్దరికి? ఏమో నాకేం తెలుసు, ఆయన్నే అడుగు. సరిపోయింది, కేసు నా మీద పడిందా? 24 అవర్స్ కాదు గాని 36 అవర్స్ అయినా సరిపోదు నాకు. నాకు మాత్రం పగలు 12 గంటలు గడవడమే కష్టంగా ఉంది. ఇక రాత్రులంటారా, కంటి నిండా కునుకు పట్టి ఎన్నో నెలలైంది. ఎందుకండి ఇంత తాపత్రయం? పట్టుమని 10 మంది లేం. ఇంట్లో ఉన్న 4 దిక్కులుగా విడిపోయాం. కృష్ణ ఎలాగూ వెళ్ళిపోయింది. తండ్రి కొడుకులంటారా, ఒకళ్ళకి బిజినెస్, ఇంకోళ్ళకి ఉద్యోగం. ఇంట్లో మిగిలింది నేనొక్కదాన్ని. ప్రతి క్షణం భారంగా గడుపుతున్నాను. పొద్దస్తమానం ఇంట్లో తిని కూర్చోవాలంటే ఎవరికైనా చిరాకేస్తుంది. ఈ 4 గోడల మధ్య ఉండమని నేనేం శాసించలేదు కదా. గుమ్మం దాట అడుగు వేస్తే విశాల ప్రపంచం ఉంది. నాకు అంత అవసరం లేదు, నా ఇంటి వరకు చాలు. నా వాళ్ళు నా కుటుంబం అనుకోవడం అత్యాస కాదుగా. నేనేం మిమ్మల్ని 24 గంటలు ఇంట్లో ఉండమని అడగలేదే. ఉన్న కాసేపు మనసు విప్పి మాట్లాడమని కోరుకోవడం తప్పు కాదుగా. పాపం మమ్మీ మాత్రం ఏమడిగింది చెప్పండి. మీరు బిజీ పేరుతో మమ్మీని పట్టించుకోకపోతే మాత్రం IFC, అదే ఇండియన్ ఫ్యామిలీ కోడ్ సెక్షన్ 1+1 ప్రకారం 3 అవుతుంది. చూసారా డాడీ, మమ్మీకి మీరంటే ఎంత ప్రేమో. నేను మిమ్మల్ని ఏదో అనబోతున్నాను అనుకుని
నాకప్పుడే ఐఎఫ్సి ప్రకారం శిక్ష విధించేసింది. డాడీ, మీరేమో ఎప్పుడు చూసినా బిజీగా ఉంటున్నారు. మమ్మీకి కాస్త రిలీఫ్గా ఉంటుంది. అందుకే మమ్మీని కొన్నాళ్ల పాటు నాతో వైజాగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వైజాగ్? అది కాదు యశస్వి, మీ అమ్మ లేకపోతే. డోర్ కొడుతున్నాను, ఒప్పుకోండి డాడీ. నువ్వు అక్కడ జాబ్లో బిజీగా ఉంటావురా? యా డాడ్, బట్ కనీసం ప్లేస్ అయినా మారుతుందిగా. నీ ఇష్టం, ఆలోచించుకో. నన్ను ఆలోచించుకోనిరా. ముందు మీరు ఏమంటారో చెప్పండి, రేపు మధ్యాహ్నంలోగా చెప్తే టికెట్ సంగతి చూస్తాను. ఏంట్రా ఇది, మీ నిర్ణయాలు మీవేనా? నన్ను అడిగే పనిలేదా? వస్తానో రానో నా ఇష్టం నాది. యశస్వి, నేను వస్తున్నాను. నాకు కూడా సెలవులుంటే ఎంత బాగుండేది. వండర్ఫుల్, ఇద్దరు రండి. డాడీ, అర్జెంటుగా బోర్డ్కి ఇన్ఫార్మ్ చేసి 1 మంత్ హాలిడే తీసుకోండి. యశస్వి, ఊరికే అన్నాను రా, ఈ నెలలో వరుసగా మీటింగ్లు ఉన్నాయి. అబ్బాయి అడుగుతున్నాడు కదా, నెల కాకపోతే 2 రోజులు. పోనీ, 4 రోజులు వెళ్ళినా వాడి సరదా కూడా తీరుతుందిగా. సరదా వాడికా నీకా? పోన్లే, నాకే. ఈ వంకతోనైనా నాతో పాటు 4 రోజులు ఉంటారని. నా కడుపు నిండిపోయింది. నీ సంగతి నాకు తెలుసురా, ఒకసారి ప్లేట్ చూడు. అబ్బా మమ్మీ, అర్థం చేసుకో. కూర్చోరా. సరోజిని, నువ్వు కూడా భోంచేయి. మమ్మీ, ఈ శుభ సందర్భంలో డాడీ పాడిన పద్యం. ఈ సమయంలో ఇక్కడ తృష్ణ కూడా ఉంటే ఎంత బాగుండేది. మమ్మీ, చెప్పాను కదా, తృష్ణ సేఫ్గానే ఉంది. తనెక్కడుందో నాకు తెలుసు, సరేనా?